ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ లో అధికారికంగా ప్రపంచ ఛాయాచిత్ర ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక్క ఫోటో 100 సమస్యలకు పరిష్కార మార్గం చూపుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రతిసారి ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ఫోటో జర్నలిస్టులకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ రాజా శీష, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి మీరవి, మాజీ ఎమ్మెల్యే చింతప్రభకర్, జిల్లా అధికారులు, ఫోటోగ్రాఫర్లు ఎండి ఆరిఫ్, సత్యనారాయణ, సతీష్, సాహిలు, సంతో, కృష్ణ, గ్రీరి, పవన్, హరి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో, మీరు ఏదైతే ఎంచుకున్న మీ యొక్క వృత్తి ఉందో, ఆ వృత్తిలో నైపుణ్యం సంపాదించే విధంగానే ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. నాకు తెలుసు, ఒకటి కంటిన్యూస్గా ఎవరైనా సక్సెస్ కావాలంటే ఒక గోల్ ఉండాలి. ఒక గోల్ మీకు ఆశ అయింది మంచి ఫోటోగ్రాఫర్ కావాలి. ఆ ఫోటోగ్రాఫర్కి గోల్ అయిన తర్వాత కంటిన్యూస్గా నాలెడ్జ్. ఈరోజు నీళ్ళు కూడా తాగక రోజులు రోజులు ఫస్ట్లు ఉండి ఒక మంచి ఫోటో తీయడానికి సంబంధించి ఎన్నో రకాల సాహసాలు చేస్తారు అనే విషయాన్ని మనం ఒక్కసారి అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలను చూస్తే మనకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. సత్యం కూడా ఆ ఫోటో తీసిన తర్వాత నాతో షేర్ చేసుకున్నాడు, ఏందన్నా మేము ఎంత కష్టపడి ఆ ఫోటో తీసినాం, మా ప్రాణం కూడా లెక్క చేయకుండా ఫోటో తీసినాం, కాలు జారితే ఏమైపోతుండో నాకే తెలియదు, నాతోటే మొట్టమొదటి షేర్ చేసుకున్నాడు సత్యం కూడా. అంటే ఈరోజు మన వారసత్వ సంపదగా ఎవరెవరినైతే మనం ఈరోజు కొనియాడుకుంటున్నామో వాళ్ళ చిత్రాలు కనుక ఆ రోజు తీసి ఉండకపోతే ఎవరో ఏందో తెలియనటువంటి పరిస్థితి. దినోత్సవ వేడుకలు గతంలో కేవలం హైదరాబాద్ పట్టణంలోనే జరిగేటివి, జిల్లాలో ఇక్కడ జరిగేవి కావు. ఆ తరుణంలో మంత్రి గారిని సంప్రదించి ఆయనతో మేము కలిసి చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా మన జిల్లాలో జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం విజయవంతంగా చేసుకుంటున్నాం. జిల్లాలో ఇక్కడ జరిగింది సార్.